కనుక యూట్యూబ్లో అరుణ్ టెక్నాలజీ తెలుగు అని చెప్పి మీరు టైప్ చేస్తే కనుక ఇక్కడ మన ఛానల్ లోగో వస్తుంది. దీని మీద ప్రెస్ చేస్తే కనుక మన ఛానల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా మన ఛానల్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం వల్ల యూట్యూబ్లో నేను తీసుకొచ్చే నా లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీ మెయిల్లో కానీ మీ యూట్యూబ్ నోటిఫికేషన్లో కానీ చూడటం జరుగుతుంది అన్నమాట. ద్వారా చూడొచ్చు అనమాట. ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీ యూట్యూబ్ యాప్ నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మీ మొబైల్ పోతుందని భయపడుతున్నారా? అయితే మీ మొబైల్ పోయినా కానీ మీరు వెంటనే 10 నిమిషాల్లో మీరే వెతికి తెచ్చుకునే ఏర్పాటు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. నేను చూపిస్తాను ఈ విధంగా మీరు చేసుకుంటే వచ్చేస్తుంది. అది ఎలా అన్నది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ గూగుల్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను ఆ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ సెర్చ్లో గూగుల్ డివైస్ మేనేజర్ అని కొట్టండి. ఈ విధంగా ఫైండ్ మై డివైస్ అని ఉంటుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ లాగిన్ అడుగుతుంది. మన మెయిల్ అడ్రస్ మీద లాగిన్ అవుదాం. ఇప్పుడు నేను నా మెయిల్ అడ్రస్ మీద లాగిన్ అవుతున్నా. ఇక్కడ కంటిన్యూ యాజ్ అరుణ్ టెక్నాలజీ తెలుగు అని ఉంది. ఇప్పుడు వేరే ఏదైనా అనుకుంటే వేరే దాని మీద కూడా లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఉంది నాది పర్సనల్, దాని మీద కూడా లాగిన్ అవ్వచ్చు అనమాట. పర్సనల్ ఏం కాదు, అది కమర్షియలే. ఇప్పుడు ఛానల్ దీని మీద రన్ అవుతుంది, ఫిలిం అరుణ్ 2255 దాని మీద. అయితే మనకి ఏ మెయిల్ అడ్రస్ మనం మెయిన్ అనుకుంటామో దాని మీద నుంచి మనం లాగిన్ అయితే చూద్దాం. కంటిన్యూ అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, మన పాస్వర్డ్ ఇచ్చేసేద్దాం. మనం సైనింగ్ ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఈ విధంగా మన డివైస్ అనేది సైనింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది, ఎలా ఇవ్వండి. ఎలా ఇస్తేనే మనకి ఏమవుతుందంటే మొబైల్ ఎక్కడ ఉంది ఏందన్నది తెలిసిద్ది అనమాట. ఈ విధంగా ఇప్పుడు మన మొబైల్ అనేది ఎక్కడుందన్నది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మన మొబైల్ నా మొబైల్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఇది వాడుతుంది ఏంటంటే జామీ రెడ్మీ నోట్ 4 అనమాట. ఇక్కడ పేరు కూడా చూపిస్తుంది, నేను ఏ డివైస్ నుంచి కనెక్ట్ అయ్యి ఉన్నాను కూడా, వైఫై నుంచి కనెక్ట్ అయ్యాను లేదంటే దేని నుంచి కనెక్ట్ అయినా కూడా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్లే సౌండ్ కొట్టాం అనుకోండి, చూడొచ్చు మొబైల్ రింగ్ అవుతుంది బ్యాక్ సైడ్. అది ఈ విధంగా లాక్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు అనేబుల్ లాక్ ఆర్ ఎరేజ్ డేటాను కూడా మనం ఇక్కడ నుంచే ఎరేజ్ చేసుకోవటం కానీ లాక్ చేయటం కానీ మొత్తం ఇక్కడ నుంచే చేయొచ్చు అనమాట. ప్రతిదీ ఇక్కడ నుంచే లాక్ వేసుకోవచ్చు. డేటాని కావాలంటే ఇక్కడ మనం ఫోన్ నెంబర్ మన మొబైల్ నెంబర్ పెట్టుకొని ఇక్కడ నుంచే లాక్ చేసుకోవచ్చు. మొబైల్ని కావాలనుకుంటే ఇక్కడ ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఈ లొకేషన్ అనేది మనం ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది సెల్కాన్ A35 4G చూపిస్తుంది. ఇది నా మొబైల్ అనమాట, నేను అంతమందిలో వాడిన మొబైల్ ఇది. ఇప్పుడు ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 4. నేను మన మొబైల్లో ఎన్ని మన జీమెయిల్ అడ్రస్ ఎన్ని మొబైల్స్ మీద లాగిన్ అయ్యి ఉండిద్దో అన్ని మొబైల్స్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఏమేమి మొబైల్స్ ఉన్నాయి అన్నది, ఇది నా లాస్ట్ మొబైల్, ఇది ఇప్పుడు ప్రజెంట్ నేను వాడుతున్న మొబైల్. ఈ విధంగా ఎన్ని మొబైల్స్ అయితే ఉన్నాయో అన్ని మొబైల్స్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. చూసుకుంటే ఇప్పుడు మనకి మెయిన్ డివైజ్ ఏదైతే ఉందో ఆ డివైజ్ని ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఒకవేళ మన ఈమెయిల్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ నుంచి మళ్ళీ చేంజ్ అవ్వచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ లొకేషన్ ఫైండ్ అవుట్ అనేది ఇక్కడ ట్రేస్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ ఈ కరెక్ట్గా ఏరియా చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ఏరియాలోకి వచ్చి చేస్తే కనుక మన మొబైల్ అనేది ఇక్కడ నుంచి మనకి క్లియర్గా చూసుకొని అక్కడికి వెళ్ళిపోయి మనం దీన్ని ట్రాకింగ్ చేసుకొని వెళ్ళిపోయి అక్కడి నుంచి మన మొబైల్ ఎవరి దగ్గర ఉంది, ఏంది, ఈ పర్సన్ ఎవరు, ఎక్కడ ఏందన్నది వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు అనమాట. అది ఈ విధంగా మీరు మీ మొబైల్ని పోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట ఇవి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఫ్రెండ్స్. కింద కామెంట్ సెక్షన్లో రాస్తే కనుక నేను ఈ వీడియో గురించి మీకు కావాల్సిన డౌట్స్ ఏదైనా ఉంటే దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.